నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆర్థిక శాఖ మంత్రి కొత్త పెన్షన్దారులకు కార్డ్స్ అందజేసిన హరీష్రావు కొల్చారం మండలంలో రైతు పాలిట శాపంగా మారిన కల్వర్టు నిర్మాణం డ్రైనేజీ నీరు పొలంలోకి రావటంతో పొలంలో ఇసుక మేటలు సిపిఎస్ విధానంతో ప్రభుత్వ ఉద్యోగులు మానసిక క్షోభకు గురిచేస్తుందన్న పిఆర్టీయు నాయకులు నిజాంపేట మండలంలో ఎంపీపీ సిద్ధిరాములు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఆరోపించిన ఎంపీటీసీలు పేదలకు ఉచితాలు ఇవ్వదని చెప్తున్న బీజేపీ ప్రభుత్వం వ్యాపారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేస్తుందని మంత్రి హరీష్రావు విమర్శించారు. కేంద్ర సర్కార్ అన్నింటినీ ధరలు పెంచి పేదలపై భారం మోపుతుందన్నారు. సంగారెడ్డి పట్టణంలో కొత్త పెన్షన్దారులకు మంత్రి హరీష్రావు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 45 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. అనంతరం వివిధ గ్రామాల సర్పంచ్లు ఏర్పాటు చేసిన కౌంటర్లలో పెన్షన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి రాజాశీష, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, వివిధ గ్రామాల్లో సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. మన పక్కనే 50 కిలోమీటర్లు పోతే బీదర్, అక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నది? బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. ఢిల్లీలో బీజేపీ, కర్ణాటకలో బీజేపీ, డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉన్నది. మరి అక్కడ ఎంత ఇస్తున్నారు కర్ణాటకలో పెన్షన్ అంటే కేవలం 600 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. కానీ ఒక తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే మాట తప్పని నాయకుడు. ఆనాడు 200 ఉన్న పెన్షన్ను టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 1000 చేస్తా అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం పోయిన టర్మ్ అంతా 1000 రూపాయలు ఇచ్చాడు. ఈ తాప మళ్ళా గవర్నమెంట్ వస్తే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వైఫల్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆపరేషన్ చేసిన డాక్టర్ లైసెన్స్ రద్దు, హాస్పిటల్ సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు తెలిపారు. మంత్రి హరీష్రావు నిమ్స్ లో బాధిత మహిళను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 ఏళ్లలో 12 లక్షల ఆపరేషన్లు చేశామని ఎలాంటి సమస్య రాలేదన్నారు. ఆపరేషన్లు చేసుకున్న మిగతా 30 మంది క్షేమంగా ఉన్నారన్నారు. ఎప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్ మనకు మన రాష్ట్రంలో రాలేదు. అయితే ఈ సంఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నది. ఆపరేషన్లు నిర్వహించినటువంటి డాక్టర్ యొక్క ప్రాక్టీసింగ్ లైసెన్స్ను రద్దు చేయడం జరిగింది. హాస్పిటల్ సూపరింటెండెంట్ నిర్లక్ష్యం కూడా ఉన్నారు కనుక హాస్పిటల్ సూపరింటెండెంట్ను కూడా తక్షణమే సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంతేకాకుండా ఈ సంఘటన పూర్వాపరాలు తెలుసుకోవడానికి ఇంకా ఎవరెవరి నిర్లక్ష్యం ఉంది, ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి, ఇటువంటి విషయాలు ఎక్కడ రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో జరగకుండా ఉండడానికి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పి డైరెక్టర్ హెల్త్ ఆధ్వర్యంలో ఒక నిపుణుల కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. వారం 10 రోజుల్లోగా రిపోర్ట్ ఇవ్వమని చెప్పాం. రిపోర్ట్ రాగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవిష్యత్తులో ఇటువంటి సిచ్యువేషన్ ఎక్కడ కూడా పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటాం. ఇంకా ఇందులో ఎవరెవరైతే నిర్లక్ష్యం వహించారో వారందరినీ కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఎవరిని కూడా ఉపేక్షించాం. నేను గత 2 రోజుల నుంచి గంట గంటకు కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. సంఘటన జరిగిన వెంటనే మేము ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించింది. ఆ కుటుంబ సభ్యులకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పిల్లలకు కూడా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. సరే, మేము ఎంత చేసినా ఆ తల్లిని మాత్రం తెచ్చియలేకపోవచ్చు. కానీ దురదృష్టం జరిగింది. కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటాం. భవిష్యత్తులో కూడా కుటుంబాలకు అన్ని రకాల సహాయ సహకారాలు కూడా ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని ప్రభుత్వ బడులను పరిశీలించారు. మన బస్తీ మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ది పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. స్కూల్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ మారిపోవాలన్నటువంటి ఉద్దేశంతోనే
మరి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. రెండోది మిడ్ డే మీల్ కూడా గతంలో మధ్యాహ్న భోజనం అనేది ఏదో పెట్టుతామంటే పెట్టేస్తుండే, బట్ మన గవర్నమెంట్ వచ్చినాక సన్న బియ్యంతో మరి వారికి భోజనం పెట్టడం, క్వాలిటీ కర్రీస్ పెట్టడం, రెండోది ఎగ్గు, ఇవన్నీ యథావిధిగా సమకూర్చడం అనేది జరుగుతుంది. మనకు కావాల్సినటువంటిది ఏంది, ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎందుకంటే రేపు దేశ భవిష్యత్తు పిల్లలంతా. వీళ్ళకి ఏంటంటే ప్రైవేట్లో వెళ్ళినప్పుడు, కాన్వెంట్ కానీ ప్రైవేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే డబ్బులు ఇష్టం ఉన్నట్టు డబ్బులు అవుతున్నాయి, ఫీజు కావచ్చు, ట్యూషన్ ఫీజు కావచ్చు, రకరకాలు జరుగుతుంది. బట్ పేద మధ్యతరగతి కుటుంబాలకు వాళ్ళకు కూడా అవేరే ఉన్నారు. వాళ్ళు కంపల్సరీ మా కష్టం నష్టమైనా పర్వాలేదు కానీ మా పిల్లల్ని చదివించాలనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. జల్సలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కి చెందిన భరత్ అనే యువకుడు 12 ఏళ్ల వయసులోనే దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. గతంలోనూ దొంగతనం కేసులో జైలుకు వెళ్లి బయటకు వచ్చాడు. మళ్లీ ఇటీవల వరుస చోరీలు చేయడంతో చివరికి పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. అతని నుంచి 5 ద్విచక్ర వాహనాలు, 1 కారు, 3 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. సో అక్కడ ఇంట్లో దొంగతనం చేశారు. సో అక్కడ మనకి ఇన్స్పెక్టరు, డిఐ వాళ్ళందరూ టీం అక్కడ వెళ్ళి అక్కడ ఆ సీన్ మొత్తం చూసి, అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్, అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉండొచ్చు, సీసీటీవీస్ ఉండొచ్చు, అవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత డార్క్ వెబ్ ద్వారా నడుస్తున్న డ్రగ్స్ ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్స్ తో పాటు హైదరాబాద్ కు చెందిన 6 గురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సిపిసివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ 3 అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాలను పట్టుకున్నామని ఆయన తెలియజేశారు. ఈ ముఠా సభ్యులు డార్క్ వెబ్ వాడుతూ క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారని, డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఈ ముఠాలో 2 సభ్యులను అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు. డార్క్ వెబ్లోకి ఎంటర్ అయిపోయి దాని తర్వాత ఈ వికర్ మీ యాప్ ద్వారా దాంట్లో ఎటువంటి నార్కోటిక్ డ్రగ్ కావాలో వాళ్ళు చూస్ చేసుకునే ఆప్షన్స్ వాళ్ళకు లభిస్తాయి. అది చూస్ చేసుకున్న తర్వాత, ఎన్నుకున్న తర్వాత దాని పేమెంట్ క్రిప్టో కరెన్సీ ద్వారా చేయడం అనేది అనివార్యం. క్యాష్ వేరే పేమెంట్స్ ఏవి కూడా అలౌ చేయడానికి వీల్లేదు. బైనాన్స్ మరియు వజీరెక్స్ అనే క్రిప్టో కరెన్సీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అయితే దాని ద్వారా ఈ పేమెంట్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అయితే వీరు ఎవరినైతే పట్టుకున్నామో వారు ఐడీస్ పెట్టి ఆపరేట్ చేస్తుంటారు. మునిగోడు ఉప ఎన్నికల్లో టెరాసాకు మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. భాజపాకు వ్యతిరేకంగా కేసీఆర్ పోరాటం స్వాగతిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. ఎమ్మెల్యేలను కొనడం, ఈడీలతో బెదిరించడమే బీజేపీ పని అని విమర్శించారు. రాజ్యాంగ సంస్థలను రాజకీయ స్వార్థానికి వాడుతున్నారని ఆక్షేపించారు. ఉత్తర భారత్ లో భాజపా ఆగడాలు చూస్తున్నామని పేర్కొన్నారు. సీపీఐలతో కలిసి పోటీ చేసే అంశంపై చర్చించామని తెలిపారు. వాళ్ళు తీసుకున్న వైఖరికి కొద్ది తేడా ఉంది. వాళ్ళు కేసీఆర్ గారి సభలో కూడా ఒకటి పాల్గొన్నారు, మద్దతు ప్రకటించారు. అట్లాగే ఈ ఎన్నికే కాదు, రాబోయే కాలం అంతా కూడా టీఆర్ఎస్తో కలిసే ఉంటాం, వచ్చే ఎన్నికలు కూడా కలిసే పోటీ చేస్తాం అనే విధంగా వాళ్ళ ప్రసంగాలు అనిపించినాయి. ఇంకా వివరణ వాళ్ళని తీసుకోవాలి. కానీ మా పార్టీకి సంబంధించినంత వరకు ఆ రకమైన వైఖరి మేము తీసుకోవట్లేదు. ఇప్పుడు ఎన్నిక వచ్చింది మునుగోడు నియోజకవర్గంలో. మునుగోడులో స్పష్టంగా అక్కడ బలాబలాలు మారుతున్న రాజకీయాలు ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ బీజేపీ అభ్యర్థిని ఓడించడం అనేది ఆ మునుగోడు రాజకీయాలు ఇచ్చా కానీ భవిష్యత్ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం చూసినా కానీ అది అవసరమని భావించాం. అంతవరకు నిర్ణయం తీసుకున్నాం. రేపు ఎన్నికల్లో కేసీఆర్ గారు ఒక ప్రకటన చేశారు సభలో, ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా సిపిఐ, సిపిఎం, ఇంకా లౌకిక ప్రజాతంత్ర శక్తులన్నీ కలిసే పనిచేస్తాం దేశంలో, భారత రాజకీయాల్లో బీజేపీని గద్దె దించేదాకా పోరాటం సాగాలన్నాం. బీజేపీ ప్రభుత్వ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. 75 సంవత్సరాలు గడిచినప్పటికీ, ఏదైతే వజ్రోత్సాహాలు చేసుకున్నప్పటికీ, మరి దళితుల పైన ఇంకా దాడులు కొనసాగుతున్నాయి.
మరి కారణమేంది? మేము మీరేనా ఏది భారతీయులము భారతదేశ భారత ముద్దు బిడ్డలం అంటున్నాము? మేము భారత ముద్దు బిడ్డలం కాదా? మేము భారతీయులం కాదా? మా వాళ్ళ మీద ఎంత కఠిన ఈ ముసలు ఎందుకు చేస్తున్నారని సందర్భంగా తెలియపడుతున్నాము. ఏదైతే రాజస్థాన్ లో హైదరాబాద్ లింగంపల్లి రైల్ విహార్ లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మూసే ఉన్నాయి కానీ ఇంకా వాసన వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాము. చెప్పి 8 గంటలు చెప్పాము. 8:15 ఆ టైంకి మేము ఇంట్లోకి వచ్చేసాము. అంతా అయిపోయాక సడన్గా సౌండ్ వచ్చిందండి, బ్లాస్ట్ అయినట్టు. పెరిగెట్టుకొని బయటకు వచ్చేసరికి ఆ ఇంట్లో నుంచి చెక్క పగిలిపోయి, డోర్ పగిలిపోయి, ఇద్దరు వ్యక్తులు మొత్తం చర్మం కాలిపోయింది, బాగా కాలిపోయి బయటకు వచ్చేసారు. రక్తం వచ్చేసిన చెవులో నుంచి బయటకు వచ్చారు. ఒక అతను మాత్రం ఆ ఫోర్స్కి, బ్లాస్ట్ అయినప్పుడు ఫోర్స్కి వచ్చి గోడను గుద్దుకున్నాడు బాగా. చెక్క మొహం చెక్కని తగిలేసింది తలకి. తలకాయ రెండు ముక్కలు అయిపోవడం వల్ల అప్పుడే అక్కడే కింద పడిపోయాడు, స్పృహ తప్పి పడిపోయాడు. మెదక్ జిల్లా రాబేంపేట మున్సిపాలిటీలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయినా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ చేయకపోవడం పట్ల నిరసనలు తెలిపారు కాంగ్రెస్ నాయకులు. అనంతరం అర్హులైన నిరుపేదలందరికీ దసరాలోపు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని, లేని పక్షంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద వంటావార్పు కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మేడం బాలకృష్ణ. మెదక్ జిల్లా రామేంపేట మున్సిపాలిటీలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ చేయకపోవడం పట్ల నిరసన తెలిపారు కాంగ్రెస్ నాయకులు. 2 నెలల క్రితం అర్హులైన లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టామని, దాని ఫలితంగా మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గత నెల 7వ తారీఖున లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ప్రకటించారు. కానీ 2 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్దిదారులకు కేటాయించలేదని, ఈ దసరాలోపు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించకపోతే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద వంట వార్పు కార్యక్రమం చేపడతామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మేడం బాలకృష్ణ హెచ్చరించారు. మెదక్ లో కేటాయించిన డబుల్ బెడ్రూమ్లలో పంపకాలు సరిగ్గా నిర్వహించలేదని, రామాయంపేటలోనైనా పక్షపాత ధోరణిలో కాకుండా నిష్పక్షపాతంగా నిరుపేదలకు అందజేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మేడం బాలకృష్ణ అన్నారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని, లబ్దిదారుల సమక్షంలో ప్రతిక విరేకల సమక్షంలో ఆర్డీఓ సమక్షంలో లబ్దిదారుల ఎంపిక జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రొయ్యల పోచయ్య, డాకి స్వామి, చింతల యాదగిరి, అల్లాడి వెంకటేష్, వెంకట్ గౌడ్, చాకలి వెంకటి, దోమకొండ వెంకటి, గొల్ల రమేష్ పాల్గొన్నారు. నమస్కారం. ఒక 2 నెలల క్రితం ఇక్కడ డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి చూసి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి రామాయంపేట మున్సిపల్ హెడ్ క్వార్టర్స్లో ఈ డబుల్ బెడ్రూమ్లకు మౌలిక వసతులు కల్పించాలే, ఈ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, దీన్ని నిరోధించాలనే ఉద్దేశంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పర్యటన చేయడం జరిగింది. పర్యటన చేసిన తర్వాత ఆదర బాదరగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారు అబద్ధాల హరీష్ అన్నను తీసుకొచ్చి మొత్తం ఇక్కడ రామాయంపేటలో ఒక ప్రెస్ మీట్ పెట్టించేసి అన్నిటితో పాటు 7వ తారీఖు రోజు ఇది ఇనాగ్రేషన్ అవుతుంది డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఎన్ని 7 తారీఖులు పోవాలి, మళ్ళీ ఆ 7వ తారీఖు ఏ సంవత్సరం 7వ తారీఖు దావింకన్న 7వ తారీఖు మళ్ళీ ఏ సంవత్సరం? అరువులైన లబ్ధిదారులు అందరూ ఎంతోమంది ఉన్నారు అరువులైన వాళ్ళు, వాళ్ళని స్క్రీనింగ్ చేసి రా. స్క్రీనింగ్ చేసిన తర్వాత ఏం చేస్తుర్రు? ఇక్కడ మౌలిక వసతులు ఏమైనాయి? మౌలిక వసతుల మీద దృష్టి లేదు. అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత మేము సోషల్ సర్వే చేస్తున్నాం, అరువులైన జాబితా తయారు చేస్తున్నాం అంటున్నాం. అరువులైన జాబితా తయారు చేసిన తర్వాత విపక్షాలను, పత్రికామిత్రులను, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులను అందరినీ కూర్చునేబెట్టి అప్లికేషన్ చేసుకున్న ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరిని కూర్చుండబెట్టి కలెక్టర్ ఆఫీస్లో కానీ, ఆర్డీఓ ఆఫీస్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, మున్సిపల్లో కానీ డ్రా తీస్తే మిమ్మల్ని ఎవరన్నా నమ్ముతారు? పద్మాదేవేందర్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, అబద్ధాల హరీష్ రావు గారు, ఎందుకంటే మీ విశ్వసనీయత కోల్పోయారు. మెదక్లో మొన్ననే డబుల్ బెడ్రూమ్ అలాట్ చేశారు, చాలామందిని మభ్య పెట్టారు. ఇది ముఖ్యంగా అందరు గమనించాల్సిన అంశం. మేము డ్రా తీస్తున్నాం అనేది అది చాలా తప్పుడు ప్రచారం చేశారు.
సిపిఎస్ విధానంతో ప్రభుత్వ ఉద్యోగులు మానసిక క్షోభకు గురవుతున్నట్లు పీఆర్టీయు మండల శాఖ అధ్యక్షులు వెంకట్రామరెడ్డి, పీఆర్టీయు మానస పత్రిక సంపాదక సభ్యులు జైపాల్ రెడ్డిలు తెలిపారు. రాష్ట పీఆర్టీయు పిలుపు మేరకు జయదేపూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సహదేవ్కు పీఆర్టీయుల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎస్ విధానం తొలగించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని వెంటనే పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్టీయు మండల ప్రధాన కార్యదర్శి శేఖర్, రాష్ట బాధ్యులు యాదిరెడ్డి, ప్రభాకర్, అరవింద్, జిల్లా బాధ్యులు గణేష్, శ్రీనివాసరెడ్డి, జ్యోతిరెడ్డి, బాలకిషన్, భగవన్ రెడ్డి, రవీందర్, నరసింహారెడ్డి, మోతీరామ్, అశోక్, వెంకన్న, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ ఉద్యోగులందరి పుట్టగొడుతున్నటువంటి ప్రభుత్వ విధానానికి కూడా వ్యతిరేకంగా పీఆర్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని మండలాల్లో, జిల్లాలో, రాష్ట్రంలో ఈ పెన్షన్ సిపిఎస్ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. మరి ఉద్యోగుల హక్కు అంటే పెన్షన్. ఎన్నో సంవత్సరాలు, 58 సంవత్సరాలు ఆయన పనిచేసి రిటైర్ అయ్యాక ఎన్నో సమస్యలతోటి, ఆర్థిక సమస్యలు, శారీరక సమస్యలు ఉన్నటువంటి వారికి పెన్షన్ అనేది చేదోడు వాదోడుగా నిలుస్తున్నటువంటి అటువంటి పెన్షన్ను, ప్రాథమిక హక్కు అయినటువంటి మా పెన్షన్ను తీసేయడము తీవ్రంగా ఖండిస్తూ పెన్షన్ విద్రోహ దినోత్సవం సందర్భంగా పీఆర్టీయు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఒక్క మెసేజ్కు స్పందించి ఈరోజు మండల తహసీల్దార్ గారికి మెమరాండం సమర్పించడానికి వచ్చినటువంటి మా పీఆర్టీయు మాసపత్రిక సంపాదకులు జైపాల్రెడ్డి సార్ గారికి, మా ప్రధాన కార్యదర్శి శేఖర్ గారికి, వచ్చిన రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులకు, ప్రాథమిక కార్యకర్తలందరికీ పీఆర్టీ మండల శాఖ నుంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు మరి సెప్టెంబర్ 1, 2004 మరి ప్రభుత్వము మన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పెన్షన్ సౌకర్యం అనేటువంటి తీసేసి సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సిపిఎస్ విధానానికి దాదాపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందంటూ విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మెదక్ జిల్లా నార్సింగిలో బంద్ కొనసాగింది. ఉదయం నుంచే వ్యాపార సముదాయాలు స్వచ్ఛంగా బంద్లో పాల్గొన్నాయి. నార్సింగి మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి బంద్ను విజయవంతం చేసే విధంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే తెలంగాణలో అలజడులు సృష్టిస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి ధర్మ ప్రచార ప్రముఖ్ మెదక్ అయ్యవారి ఆంజనేయులు, విహెచ్పి పట్టణ అధ్యక్షులు దాలే అమరేందర్, బజరంగ్ దళ్ నార్సింగ్ పట్టణ అధ్యక్షులు మైలారం నరేష్ తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ అండ్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పిలుపు మేరకు ఈరోజు నార్సింగి మండలంలో వర్తక వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పెట్టి, అలాగే విద్యా సంస్థలతో పాటు నార్సింగి మండలంలో పూర్తిగా మన ఎమ్మెల్యే రాజాసింగ్ వారిపై పెట్టిన మీడియా కేసు ప్రకారం ఈరోజు స్వచ్ఛందంగా నార్సింగి మండలంలో ప్రతి ఒక్క బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అందరూ ఈ బంద్కు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి చేపట్టిన అందరికీ మా సభ్యులకు కానీ అందరికీ కృతజ్ఞతలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మన నార్సింగి మండల కేంద్రంలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మాకు సహకరించారు. మేము అనగా విహెచ్పి బజరంగ్ దళ్ వాళ్ళము, మన ఎమ్మెల్యే రాజాసింగ్ గారి మీద పెట్టిన పీడియాక్ వ్యతిరేకంగా అరెస్టుకు నిరసనంగా మేము బంద్ పాటించడం జరిగింది. గోషమాల ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు రాజాసింగ్ గారి అక్రమ అరెస్టుకు నిరసనంగా వారికి ఫిర్యాదు పెట్టినందుకు తెలంగాణ వ్యాప్తంగా స్వచ్ఛందంగా హిందూ శక్తులన్నీ, హిందూ వాహిని కానీ, బజరంగ దళ్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ,
మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ సిద్ధిరాములు ఎంపీడీఓ వెంకటలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశ ప్రారంభమైన కొద్దిసేపటికే నస్కల్ రోడ్డు మరమ్మతుల నిధులలో దుర్వినియోగం జరిగిందని, అలాగే మండలానికి వచ్చిన నిధుల దుర్వినియోగం చేస్తున్నారని నార్లాపూల్ ఎంపీటీసీ రాజరెడ్డి ఆరోపించారు. నిధుల ఖర్చు పూర్తి వివరాలు ఇచ్చేంత వరకు సమావేశం నిర్వహించరాదని, సమావేశాన్ని బైకాట్ చేస్తున్నామని వెళ్లిపోయారు. కొద్దిసేపటికే ఎంపీటీసీ సముచిత స్థానం కల్పించడం లేదని ఎంపీటీసీలు సమావేశాన్ని బహిష్కరించారు. ఎంపీటీసీలు అందరూ బహిష్కరణ చేసిన తర్వాత కూడా సమావేశం జరుగుతుండటంతో ఎంపీటీసీలు వచ్చి మేము లేకున్నా మీటింగ్ ఎలా పెడతారంటూ ఎంపీపీ సిద్ధిరాములు ఎంపీడీఓను నిలదీశారు. కొద్దిసేపు సమావేశంలో గందరగోళం నెలకొంది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తర్వాత మండలములకు సంబంధించినటువంటి నిధుల ఇన్ఫర్మేషన్ కూడా తమకు అందుతలేదని వాళ్ళు ఇచ్చారు. కానీ గౌరవ ఎంపీపీ గారు, ఎంపీడీఓ గారు దీంట్లో ఇది చేశారని చెప్పేసి ఇచ్చా అన్నారు. కానీ నేను ఈ ప్రతిదీ కూడా జనరల్ ఎంపీటీసీ సభ్యులకు తెలిపిన తర్వాతనే ప్రొసీడింగ్స్ ఇష్యూ చేశాము, ఏ వర్క్ అయినా సరే. ఇంకొకటి, గౌరవ సభ్యులకు ఏ విషయమైనా సరే మేము పంచాయతీ సెక్రటరీలకు, గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, సర్పంచ్లకు ఈ మండలాఫీసులో నిధులు చాలా దుర్వినియోగం అయినందున నేను గట్టిగా అడిగినందుకు నాకు ప్రొసీడింగ్ కూడా ఆపేసిర్రు. ఈ నస్కల్ రోడ్డుకు మేడం గారు వాళ్ళ సొంత నిధులతోటి మట్టి ఓపిస్తే ఎంపీపీ గారు అందులో నుంచి బిల్ చేసుకొని తీసుకోవడం ఎంతవరకు సమంజసం అది? దాన్ని గట్టిగా అడిగినందుకు నా ప్రొసీడింగ్ ఆపేసిర్రు. నేను ఇప్పుడు నేను గట్టిగా అడిగినందుకు మమ్మల్ని అందరినీ మేము లేకున్నా మీటింగ్ పెట్టిరు, అది ఎంతవరకు కరెక్ట్? అడిగినందుకు మమ్మల్ని అందరినీ దూరం పెడుతురు కావున మాకు కరెక్ట్ ప్రజలకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సమావేశం నిర్వహించిన ఎంపీపీ గారికి మేము ఒక 5-10 నిమిషాల్లో మాకు జరిగిన అన్యాయం కోసం చెప్పి ఆఫీసర్లు కానీ జీపీ వాళ్ళు కానీ పట్టించుకోవడం లేదని చెప్పి మేము నిరాధారంగా బయటకు వెళ్ళొచ్చాము. ఎందుకంటే మా జీపీలో స్థానం లేదు, ఇక్కడ ఎంపీపీ ఆఫీసులో స్థానం లేదు. కొల్చారంలో 4 వరుసల రోడ్డు నిర్మాణం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం రైతు పాలిట శాపంగా మారింది. డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించిన నీటిని పొలంలోకి వదలడంతో పొలం నిరుపయోగంగా మారింది. అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణమంటున్నాడు సదరు రైతు. గత 2 సంవత్సరాల క్రితం కొల్చారం ప్రధాన రహదారిని 4 వరుసల జాతీయ రహదారిగా నిర్మాణం చేశారు. అయితే రహదారికి ఇరువైపులా డ్రైనేజీని నిర్మించారు. రహదారికి ఆనుకొని మాజీ వార్డు మెంబర్ కుమ్మరి శంకరయ్య వ్యవసాయ పొలం ఉంది. డ్రైనేజీ నీటిని సదరు రైతు శంకరయ్య పొలంలోకి వదలడంతో పొలంలో డ్రైనేజీ నీటితో పాటు ఇసుక మేటలు వచ్చి చేరడంతో పొలం నిరుపయోగంగా మారుతోంది. అప్పట్లో రోడ్డు నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ పొలంలో డ్రైనేజీ నీరు పోవడానికి ప్రత్యేకంగా కాల్వ నిర్మాణం చేయిస్తానని, ఇప్పటి వరకు చేయలేదని రైతు శంకరయ్య వాపోయారు. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెట్టుబడి పెడుతున్నా పంట చేతికి రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ నీటి పొలంలోకి వదలడం వల్లే తీవ్రంగా నష్టపోతున్నానని, అధికారులు స్పందించి తనకి తగిన న్యాయం చేయాలని, లేకుంటే ఆత్మహత్య శరణ్యమని ఆయన అన్నారు. నా పొలంలోకి వచ్చి నాకు ఒక మడి ఉసుకి నష్టం జరుగుతుంది. ఇలా బతుకు, మా కుటుంబం బతుకు, మా కొడుకు చచ్చిపోయింది కాబట్టి ఆ కుటుంబం బతుకు, మేము పొలం మీదనే బతుకుతున్నాము. ఇలా గుంటలో మాకు అడ్లచేటి ఒక 5-6 గంటలు వచ్చినా కానీ 5-6 గంటలు పోతుంది. మాకు రూపాయలు లేకుండా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. దాన్ని మీరు పెద్ద మనుషులు చూసి ఆ ముందుకు తీసుకుపోయి న్యాయం చేయాలి. ఆ వరి అదే మోరి ఒక 10 గదాల ముందుకు తీసుకుపోతే సంతరికి వెళ్ళి చేరసాని సంతరికి వెళ్ళి వెళ్ళిపోతుంది. మాకే పెట్టి జరుగుతుంది. అది మీ అందరికీ పదే పదేనే కోరుతున్నాం. అధికారులకు చెప్తే ఏమంటారు వాళ్ళు? అధికారులు పట్టించుకుంటలేరు, సర్పంచ్ పట్టించుకుంటలేడు. ఏం చేసుకుంటామో చేసుకోపో అంటుంది సర్పంచ్. నన్నే కాంప్లైంట్ ఇచ్చిండు 2-3 సార్లు గూడ్ పేస్తే నా మీదనే కాంప్లైంట్ ఇచ్చిండు. సర్పంచ్ ఏం చేసుకుంటామో చేసుకోవాలి, ఇదే మాట మాట్లాడుతుంది. టెన్షన్ మాట్లాడుతుంది, ఏమన్నట్టే పట్టిస్తాను మాట్లాడుతుంది. నా సంగతి చూస్తూ ఉంటాడు ఆయన డైరెక్ట్. మరి ఆయన పాలనకి భయం ఉంది. అది మీరు ఏం చేస్తారో మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను.
రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టుకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రామయ్యంపేటలో బంద్కు పిలుపునిచ్చారు. దీంతో వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ సంఘటన మెదక్ జిల్లా కార్యదర్శి పుట్టి మల్లేశం మాట్లాడుతూ గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై రాష్ట ప్రభుత్వం కేసును వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ విభాగ్ సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేశం, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ, మాణిక్ ప్రభు, చింతల శేఖర్, అవినాష్ రెడ్డి, దయానంద్ రెడ్డి, శంకర్ గౌడ్, పట్టణ కార్యదర్శి నరసింహులు, ఎర్ర ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ రామాయణపేట శాఖ ఆధ్వర్యంలో రామాయణపేట స్వచ్ఛంద బంధుకు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా విద్యా సంస్థలు, వ్యాపార వాణిజ్య హోటల్స్ అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ చేయడం జరుగుతుంది. వారందరూ కూడా విశ్వ హిందూ పరిషత్ నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజల నుంచి ఇంత మంచి స్పందన లభిస్తున్నందుకు ఒక విధంగా ఆనందంగా ఉన్నప్పటికీ, హిందూ ధర్మంపై హిందూ మతాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పీఆర్టీయూ రాష్ట శాఖ పిలుపు మేరకు గజ్వేల్ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బూడెం వేమారెడ్డి తీగుళ్ల లింగంగౌడ్ ఆధ్వర్యంలో గజ్వేల్ మండలంలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై సిపిఎస్ కి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వేమారెడ్డి మాట్లాడుతూ నూతన పెన్షన్ స్కీమ్ కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఎంఆర్ఓ కి వినతి పత్రం ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పి రామకృష్ణారెడ్డి, కె హనుమంత్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం రవీందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బి పోచయ్య గౌడ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు సిహెచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఉదయాన్నే మనము స్కూళ్లలో నిరసన వ్యక్తం చేస్తూ మధ్యాహ్న వేళల్లో ఇక్కడ ఎంఆర్ఓకు మనము పిఆర్టీఓ ఆధ్వర్యంలో గజ్వేల్ మండల్ పిఆర్టీఓ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది సిపిఎస్ అనేటువంటిది అంతం కావాలి. ఇది ప్రభుత్వం మనకు ఇచ్చేటువంటిది భిక్ష కాదు, మనకు ఓపీఎస్ అనేటువంటిది అమలు చేయాలని నేను ఈ వేదిక నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే కుటుంబ సభ్యులకు కావచ్చు, మరి ఆపదలో ఏదైనా సంభవించినప్పుడు ఆ కుటుంబానికి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే మన 60 ఏళ్ళ సర్వీస్ తర్వాత కూడా వాళ్ళకు కుటుంబ పెన్షన్ లేక కుటుంబం చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశము ఎక్కువగా ఉన్నది. కాబట్టి దీని వలన ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబం రేపు కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు సక్రమంగా పనిచేస్తుంటే సరైన వేతనము ఉన్నప్పుడే, సరైనటువంటి జీవన విధానం ఉన్నప్పుడే చేయగలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇది బాగా లోతుగా ఆలోచించి ఈ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఖచ్చితంగా ఈ ఓపీఎస్ అనేటువంటిది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది పెట్టడం అనేది చాలా సమంజసం. ప్రభుత్వం దీనిపైన మరింత లోతుగా ఆలోచించాల్సిందిగా కోరుతూ ఉన్నాం బీఆర్టీ పక్షాన. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని ప్రాంతాలలో అన్ని పాఠశాలలు కూడా దీనికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈడ కూడా నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రకంగా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో సంఘాపూర్ రోడ్డు గోదాం వద్ద వినాయక పూజలో పాల్గొన్నారు ఎఫ్డీసీ చైర్మన్ బంటేరు ప్రతాప్ రెడ్డి. అనంతరం 19వ వార్డు కౌన్సిలర్ గుంటూరు శిరుషారాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, కౌన్సిలర్ గుంటూరు శిరుషారాజు, కిషన్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ నవాజ్ మీరా, ఇటిక్యాల సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా తదితరులు హాజరయ్యారు. ప్రతి ఇంట్లో పూజించే దైవం విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు యొక్క ఆశీర్వాదం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి సంవత్సరం నుండి నేటి వరకు పెద్ద ఎత్తున వర్షాలు కురియడం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక దైవభక్తి. ఆయనలో ఉన్నటువంటి దైవ భక్తికి భగవంతుడు సహకరిస్తున్నాడు, ఈశ్వరుడు కూడా సహకరిస్తున్నాడు. మరి ఈ రాష్ట్రంలో ఉండే 65,000 చెరువులు, గుంటలు నిండుగా నిండి, చెక్ డ్యాములతో నిండి, రిజర్వాయర్లు నిండి, పాడి పంటలు ఎక్కడి పోయినా పచ్చటి పొలాలతో విరాజిస్తున్నాయి. గతంలో ఏ ప్రభుత్వంలో డ్రాట్ ఉండేది, ఇవాళ 8 సంవత్సరాల నుంచి అసలు డ్రాట్ లేకుండా పాడి పంటలతో తిరుగుతూగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం ఉన్నది.
మరి తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం ఉన్నది. మరి భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు కన్నీ కళ్ళడు కానీ బంగారు తెలంగాణ నిజంగా చెప్పాలంటే బంగారు తెలంగాణ జరిగినట్టుగానే భావించాలి. ఒక్కొక్క నాడు గత 8 సంవత్సరాలుగా ఒక్కొక్కరి ఆస్తి 10 times 100 times కూడా పెరిగినాయి. ఇలా ఆ రోజు 10 లక్షలు ఉన్న ఎకరం భూమి ఇలా 1 కోటి రూపాయలు అయింది. ఇలా ఆ రోజు 20 లక్షలు ఉన్న భూమి ఇలా 2 కోట్లు 3 కోట్లు అయింది. అంటే ప్రతి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా కోటీశ్వరుడిగా భావించాలి. రాష్ట్రంలో దాదాపుగా 65 లక్షల రైతు కుటుంబాలు ప్రతి రైతు కుటుంబం. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ల లబ్దిదారుల ఎంపిక కార్యక్రమాన్ని తూప్రాన్ మున్సిపాలిటీలో చేపట్టారు. 25 కోట్ల వ్యయంతో 500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించగా అందులో 240 ఇండ్లు అందుబాటులోకి వచ్చాయి. ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గడ స్పెషల్ ఆఫీసర్ ముత్యంరెడ్డి, ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రవీంద్రగౌడ్లు లబ్దిదారుల సమక్షంలో డ్రాను తీశారు. 472 ఇళ్లకు డ్రా తీరగా లబ్దిదారుల ఎంపిక చేయగా అందులో 240 మాత్రమే హరీష్రావు చేతుల మీదుగా గృహప్రవేశాలు చేయనున్నట్లు అధికారులు ప్రజాప్రతినిధులు వెల్లడించారు. ఇదిలా ఉండగా గతంలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలు ఇచ్చిన వారికి, రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి ప్రస్తుత పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్ కేటాయించిన తర్వాతనే మిగిలినవి పేద ప్రజలకు పంపిణీ చేస్తామని అప్పటి అధికారులు ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారని బాధితులు మీడియా ముందు వాపోయారు. అర్హులకు కాకుండా అనర్హులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించమేమిటంటూ అక్కడే ఆందోళనకు దిగారు. అధికారులు ప్రజాప్రతినిధులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ బాధితులు ఆగ్రహంతో ఊగిపోయారు. అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. అక్కడ కట్టుకుంటే 3 లక్షల రూపాయలు తప్పకుండా ఇచ్చే కార్యక్రమంలో మరి మన గవర్నమెంట్ మన ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మీ అందరూ కూడా అత్యంత ప్రేమతోనే వచ్చిన వాళ్ళు, సంతోషంగా రాని వాళ్ళు కూడా నెక్స్ట్ మనకి ఇంకా 3 దశలు అవుతాయి. ఒక 56 ఇండియా అసలు చాలా పూర్ కండిషన్ నుంచి ఒక 2 నెలలు కలుగుతాయి. ఇప్పుడు 240 మాత్రమే పూర్తిగా కంప్లీట్ అయినాయి. కాబట్టి రానులో కూడా అంత అడ్జస్ట్ చేస్తాం. ఎవరు కూడా రాకపోయినంత మాత్రాన పెద్దగా బయటపట్టుకోవాల్సింది కూడా 60 వేలు సిమెంట్ కూడా వచ్చేది కాదు. దానిలో మంచాలు తీసుకునేది, నాయకులు 2 డబ్బులు తీసుకునేది, అధికారులు 2 డబ్బులు తీసుకొని వాళ్ళు మీరు తీసుకోవడం మీ మీదది 50 వేలు కూడా మీ చేతికి వచ్చేది కాదు. అది తిరిగి తిరిగి రాగలాగా వచ్చేది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్క మన తూప్రానికే 500 ఇళ్ళు, మీరు 500 ఇళ్ళు తూప్రాన్ మున్సిపాలిటీలో ఉండే పేదవాళ్ళ కోసం ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టకుండా, పైనవి చేయకుండా, అవినీతి లేకుండా మీకు ఇంటి ఇవ్వడానికి కార్యక్రమం సిద్ధం చేసిన ఇవ్వాలి. అధికారులు మీ ఇంట్లోకి వచ్చిండ్రు, మీకోసం తెలుసుకున్నారు. మీరు పేదవాళ్ళు కిరా ఇళ్ళలో ఉంటున్నారు, కష్టపడితే రెక్కాలదే కానీ దొరకాలని జీవుని అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారే మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టించి ముంగళ సీసీ రోడ్ వేసి నల్లా పెట్టి ఫోన్ సౌకర్యం ఏర్పడేసి అన్ని విధాల అన్ని సౌకర్యాలతో ఇవాళ మీకు 2 గదుల ఇల్లు మీకు ఇస్తున్నాం. చెప్పలేరు అన్ని తీస్తారు కాదే మాకు ఇల్లు న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆర్థిక శాఖ మంత్రి, కొత్త పెన్షన్దారులకు కార్డ్స్ అందజేసిన హరీష్రావు. కొల్చారం మండలంలో రైతు పాలిట శాపంగా మారిన కల్వర్టు నిర్మాణం. డ్రైనేజీ నీరు పొలంలోకి రావటంతో పొలంలో ఇసుక మేటలు. సిపిఎస్ విధానంతో ప్రభుత్వ ఉద్యోగులు మానసిక క్షోభకు గురి చేస్తుందన్న పీఆర్టీయూ నాయకులు. నిజాంపేట మండలంలో ఎంపీపీ సిద్ధిరాములు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం. నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఆరోపించిన ఎంపీటీసీలు.
ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. నమస్కారం.